మరో బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి చుక్కెదు రాయింది. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నవీన్ కుమార్ కుటుంబాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరామర్శించారు. పరామర్శించడానికి వచ్చిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి దయచేసి దీన్ని రాజకీయం చేయొద్దంటూ కుటుంబ సభ్యులు దండం పెట్టి వేడుకున్నారు. మా కొడుకు మరణంతో పుట్టడు దుఃఖంలో ఉన్నాం, మమ్మల్ని చివరి రాజకీయాల్లోకి లాగొద్దని ఆవేదన వ్యక్తం చేశారు. తమను అన్ని విధాలు ఆదుకుంటామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారని కుటుంబ సభ్యులు వేడుకున్నారు. దీని ఏంటంటే వేరే రకమైన రాజకీయ కోణంలో చూసి దీని శివాలయం మీద రాజకీయం చేసుకున్నారనే సిచ్యువేషన్ తీసుకొస్తారు. దయచేసి ఇటువంటి ఇస్తారు, ఎందుకంటే ఇక్కడ వీళ్ళు చనిపోయి వాళ్ళ కన్న కొడుకును 30 ఏళ్ళ కొడుకును కోల్పోయి వీళ్ళు బాధపడుంటే ప్రతి ఒక్కరు వచ్చి ఇదేం చేస్తున్నారు, ఇదైందా, మీకు అదైందా, మీరు ఇట్లా చేసినా అట్లా చేసినా అని అడగలకు లేని అనుమానం క్రియేట్ అవుతుంది. ఇక్కడ వీళ్ళ మనసులో ఎక్కడో స్టార్ట్ అవుతుంది, ఇది ఏంది అనేది వీళ్ళకి స్టార్ట్ అవుతుంది. దానికంటే బదులు ఇది ఒక్కడ మానవ స్టార్ట్ అవుతుంది, మన స్టార్ట్ అవుతుంది. ఏంది మనం ఎందుకు లింక్ అవుతుంది, మనం ఏం చేస్తున్నాం అని. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి చుక్క ఎదురైంది. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నవీన్ కుమార్ కుటుంబాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరామర్శించడానికి వెళ్లారు. పరామర్శించడానికి వచ్చిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి దయచేసి దీన్ని రాజకీయం చెయ్యొద్దు అంటూ కుటుంబ సభ్యులు దండం పెట్టి వేడుకున్నారు. మా కొడుకు మరణంతో పుట్టడి దుఃఖంలో ఉన్నాం, మమ్మల్ని శవ రాజకీయాల్లోకి లాగొద్దని ఆవేదన వ్యక్తం చేశారు. తమను అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారని కుటుంబ సభ్యులు వేడుకున్నారు.